சார். காஃபி சார். ஏரா, நீ என்ன சௌந்தர்யா அனுக்குனா ஐஸ்வர்யா ராய் அனுக்குனா? பொதுனே ஏதோ மாஸ்கன் மேட பெட்டோ நோச்சோடு. తప్పకోండి సార్. ఏంటి పొద్దునే అయ్యగారు దర్శనం చేసుకొస్తున్నావా? సెంటిమెంట్ సార్, లేవగానే నా ఫేస్ చూస్తే మంచి జరుగుతుందని ఆయనకు సెంటిమెంట్ సార్. నాకు సెంటిమెంట్ ఉంది. పొద్దున్నే ఎవడన్నా ఎదవ కనిపిస్తే నేను పక్కగా తప్పుకోను. నేను తప్పుకుంటాను సార్. అత్తయ్యా, నువ్వు ఎవరినైనా లవ్ చేసావా? పొద్దున్నే నేనే దొరికాను నీకు. నేను సీరియస్ గా అడుగుతున్నాను. చేసావులే, ఎవరు ఎవరు? పేరు తెలీదు. రోజు నేను కాలేజ్కి వెళ్తుంటే సందు చివర ఉండేవాడు. ఏం చేసేవాడు? చూసి నవ్వేవాడు. అంతేనా? ఏంటి అంతేనా అంటావు? ఆ మాత్రం నవ్వడానికి సంవత్సరం పట్టింది తెలుసా? తర్వాత నాకు పెళ్లి కుదిరింది. అతనికి ఆ విషయం తెలిసింది. ఆ తర్వాత ఎప్పుడు సందు చివరిలో అతను నాకు కనబడలేదు. పాపం మంచోడు పిరికాడు, అందుకే నీ గురించి డాడీతో చెప్పడానికి భయపడి పారిపోయాడు. ఆ విషయం ఇంట్లో తెలుసుంటే చాలా గొడవ ఉండేది తెలుసా? అసలు చెప్తే కదా గొడవ అవుతుందో లేదో తెలిసేది. నేను చెప్పలేదని ఎగతాళి చేస్తున్నావా? నేనెవరినైనా ఇష్టపడితే ధైర్యంగా డాడీతో చెప్పేదాన్ని అంటున్నా. ఇంకా నీకు ఆ ఛాన్స్ లేదులే. ఎవరతను? వెంకీ అని ఓ వేస్ట్ పిల్లలే అనకాపల్లి సరుకు. వాళ్ళు నానే భరించలేక ఇక్కడికి పంపించాడు. వేస్ట్ ఫెలోనా? చెట్టంత మగాడిని పట్టుకొని ఎంత మాట నేసింది? ఎంత ధైర్యం! ఎంత నవ్వుతరం జరిగితే మాత్రం మా నాన్న ఎందుకు పంపించేశాడు ఆవిడతో చెప్పాలా? ఆ మాటకు వస్తే మెక్క ఏమి తక్కువ? అదే తాంబూలాల రోజు పైన గదిలో పెళ్ళికొడుకు చేతులు పట్టుకోటాలు ముట్టుకోటాలు అబ్బా, ఇవన్నీ నేను ఎవరికి చెప్పానా? సరే, అతను ఎవరని మీ అత్తయ్య అడిగినప్పుడు మంచి కుర్రాడు, ఏదో బాత్రూమ్కి వెళ్లే ముందు సిగరెట్టు, మనసు బాగాలేనప్పుడు మందు, తప్ప వేరే బ్యాడ్ హ్యాబిట్స్ లేవని ఒక్క ముక్క చెప్తే ఆవిడ అసలు వాటే అనబోతుందా? ఇది కేవలం పొగరు. కొన్ని ఏరియాల్లో దీన్నే బల్బ్ అని కూడా అంటారు. ఇలాంటివి వెంకీ అస్సలు సహించడు. మీ అక్క మీద ప్రతీకారం ఎలా తీర్చుకుంటానో చెప్పను. ఎందుకంటే నేనే ఇంకేం ఆలోచించలేదు కాబట్టి. నేను బేసిక్ గా విలన్. నాకు హీరోయిన్లు నచ్చరు. ఎస్. హలో. హలో, ఇస్ ఇట్ నందిని? ఎస్, మీరెవరు? నేను ప్రసాద్ ని, వైట్ హౌస్ పక్కన ఉన్న ఎస్టీడీ బూత్ నుంచి మాట్లాడుతున్నాను. అమెరికా నుంచా? యా. గుర్తుపట్టలేదు. పర్వాలేదు, ఇప్పుడే బాత్రూమ్కి వెళ్దామని బయటకు వచ్చాను. ఎందుకు నువ్వు గుర్తొచ్చావు? మొన్న మన ఎంగేజ్మెంట్ జరిగినప్పుడు కుర్రాడు కనపడ్డాడు, టాల్ గా హ్యాండ్సమ్ గా వాడు. యా వెంకీ, రైట్ రైట్, అనకాపల్లి కదా. అతని గురించి నాకు ఈ మధ్య తెలిసింది. ఏమని? చాలా గ్రేట్ ఫెలోని. నా ఫ్రెండ్ అమెరికా రావడానికి అతను ఆ రకం పొలం అమ్మి హెల్ప్ చేశాడంట. ఎయిర్పోర్ట్ కు వచ్చి టాటా కూడా చెప్పాడంట. హౌ స్వీట్ ఆఫ్ హిమ్. ఎంత మంచాడే. నువ్వు నమ్మవు నందు, నా ఫ్రెండ్ రోజు వెంకీ ఫోటోకి దండేసి పూజ చేస్తాడు తెలుసా? యా, చచ్చిపోయిన వాళ్ళకి కదా అలా చేస్తారు. అది కాదు అది కాదు, దేవుళ్ళ చూసుకుంటున్నాడు అని చెప్తున్నాను. అలాగా? He's really like God for him. I see. What a great fellow he is. అలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు నందు. Only one in a million. What a great fellow. Nice fellow. అతను ఎంత గొప్పవాడో నీకు తెలియదు నందు. నిజం చెప్పాలంటే అతనికే తెలియదు. నాకైతే అతను కనిపిస్తే కాళ్ళకు దండం పెట్టాలనిపిస్తుంది. వీలుంటే నువ్వు ట్రై చేయి. మంచి పిల్లలు పుడతారు. ఎస్, రోజు పొద్దున్నే అతను గుడ్ మార్నింగ్ చెప్పు, పడుకునే ముందు గుడ్ నైట్ చెప్పు. అండర్స్టాండ్? నాన్నగారు, నేను రేపొద్దునే మళ్ళీ ఫోన్ చేస్తాను. ఓకే ఓకే. ఫోన్ కోసమేనా? ఇది నువ్వు అసలు మనిషివేనా? ఒక అమ్మాయితో ఫోన్ ఎలా మాట్లాడడానికి సిగ్గులేదు. అల్లరి చేయడానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది, నీకు అది తెలీదు. అదే కాదు, నీకు అసలు ఏమీ తెలీదు. నిన్ను నిన్ను కాదు, అసలు నీలాంటి వాడిని ఇంట్లో పెట్టారు చూడు, అందుకు మా డాడీ ననాలి. అది కాదు, ఇంకొక మాట మాట్లాడితే చంపేస్తా. ఐ కిల్ యు, ఐ హేట్ యు. పర్లేదండి, నేను తెస్తాను కదా.
థ్యాంక్స్ అయ్యా, ఆ బ్యాగ్ నాయవు. అనకాపల్లో వడ్ల బస్తాలు మోసానండి, ఇది పెద్ద బరువేం కాదు, మీరు పదండి. నువ్వే అనుకోపోతే ఓ మాట చెప్పనా? చెప్పండి. సిగరెట్లు ఎక్కువ కాల్చకయ్యా, ఆరోగ్యం పాడవుతుంది. చచ్చా, నాకు పెద్ద అలవాటు లేదండి, ఎప్పుడో ఒకటి ఆరా అంతే. ఆవిడ మాటలు ఏం పట్టించుకోకండి, మనం ఏం చేసినా మేడం గారికి నచ్చదు, కర్మ. ఏమంటున్నాడు? ఏం లేదు. నువ్వు ఎందుకు దాస్తావు? ఏమన్నాడో చెప్పు. చూసారా, ఇప్పుడే చెప్పాను కదా, నీకు దమ్ము ఉంటే డైరెక్ట్ గా నాతో మాట్లాడు, మా అత్త దగ్గర చెప్పడం కాదు. అమ్మా, భయం వేస్తుంది. ఎక్కడి నుంచి అంటే పళ్ళు రాలిపోతాయి. ఏంటి నందు, అలా మాట్లాడొచ్చా? అలా గడ్డి పెట్టండి. గడ్డి గడ్డి అన్నావంటే నాలి కోసేస్తాను. అతని గురించి నీకు తెలీదు, నేను అమెరికా నుంచి చేసినట్టు ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. మాట్లాడానండి, కానీ ఎందుకు మాట్లాడానని చెప్పమానండి, అది మాత్రం చెప్పను. మీరు పెద్ద మనిషి, మీ ముందు ఆ రోజు ఏమందండి? పర్లేదు చెప్పండి, నేనేమనుకోను. అవన్నీ ఇప్పుడు ఎందుకయ్యా? అవే ఇంపార్టెంట్ అండి. ఏమంది, నేను వేస్ట్ ఫెలో, మా నాన్న భరించలేక పంపించేశాడు, పాపం వాళ్ళ దయాదర్ మీద బతుకుతున్నాం. ఆ మాట నేను అనలేదు. డైరెక్ట్ గా చెప్పనక్కర్లేదమ్మా, తమరు ఒక చూపు చూస్తే చాలు, అందులో లక్ష బూతులు ఎత్తుకోవచ్చు. చిచి, ఇదో మాట్లాడవే వేస్ట్, నీకు అసలు మేనర్స్ లేదు. మేనర్స్ లేదు నాకు కాదు, నీకు ఉంటే మా నాన్న రాసిన ఉత్తరం దొంగతనం చదవు. నువ్వు మాత్రం తక్కువ. నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు అంటే, నేను కలెక్టర్ అవుతా, మినిస్టర్ అవుతానని బోల్డ్ బిల్డప్ ఇవ్వలేదు? ఏది బిల్డప్? నేను ఇచ్చాను. దేవుడి పేరు ఎక్కురిస్తే కళ్ళు పోతాయి. ఏమంటే, మళ్ళీ బందర దగ్గర నుంచి మనసులో పెట్టుకోకండి, నేను అలాంటి వాడిని కాదు. అలాంటి వాడే. మీ రూరల్ గా నేను ఫోన్ చేస్తాను, ఇవే పట్టించుకోకండి. ఓకే, నిన్ను కూడా పట్టించుకుంటాను. నీకేదో పెద్ద మూడు ఉన్నట్టు ఎప్పుడు మమ్మల్ని పెట్టుకుంటావు. ఏంటి, ఏం చేస్తావు, తగిరిచ్చిపోతున్నావు? అంత సీన్ లేదు, షాక్ ఇచ్చానంటే షేక్ అయిపోతావు. నాతో పెట్టుకోకు. టికెట్ ఏది? ఆవిడ ఇచ్చింది కదా. ఇది ఆవిడదయ్యా. ఇదిగో నందు, నా టికెట్. ఎవరు నువ్వు? మనకి ఉంటే ఇంటి దగ్గర చూసుకోవాలి. కానీ మీరు మీరు తర్వాత చూసుకోండి, ముందు టికెట్ చూపించు. తను నేను కలిసి వచ్చాను సార్, ఇప్పుడే వాళ్ళ అతను ట్రైన్ ఎక్కించి వస్తాను. నీకు రైటర్ గా మంచి భవిష్యత్తు ఉంది, కానీ ముందు టికెట్ ఇవ్వు. నేను నిజం చెప్తున్నానండి. ఏంటి, టికెట్ లేదనా? టికెట్ లేకపోతే 6 నెలలు జైలు శిక్ష, లేదా 500 జరిమానా. డబ్బులు ఇస్తే వదిలేస్తారా? పూర్తిగా చెప్పనీ బాబు, ఒక్కోసారి శిక్ష ఫైన్ రెండూ పడొచ్చు. సార్, నా దగ్గర 100 ఉంది సార్. డబ్బులు ఇప్పుడు కట్టక్కర్లేదు నాన్న, కోర్టులో కట్టొచ్చు సార్. అన్ని రూల్స్ మాట్లాడాడు, మళ్ళీ 100 బాదాడు. ఎంతమంది చూసాం? వద్దు, నువ్వు టికెట్ తీసుకెళ్ళమ్మా, వాడు ఉన్నాడు అక్కడ. తప్పుకో. ఏంటో నువ్వు, ఒక టికెట్ మీద మొత్తం ఫ్యామిలీని పంపిస్తారనుకున్నావా? మనిషికి ఒక టికెట్ కొనాలమ్మా. మాదంటే అనకాపల్లి, ప్లాట్ఫామ్ లేదు. నీకేమైంది? ఏంటది? నీ ప్లాట్ఫామ్ టికెట్. నా ప్లాట్ఫామ్. ఓకే ఓకే, వస్తుంది, నా టైం వస్తుంది. యా, జస్ట్ అ మినిట్ వెంకీ. మండే మార్నింగ్ నా ఫ్రెండ్ కంపెనీలో ఇంటర్వ్యూ ఉంది, రెడీగా ఉండు. అలాగే అంకల్. ఎస్ మిస్టర్ శర్మ. యా. వెంకీ, ఈ క్యాండిడేట్ మనకు అర్థం కాదు. నువ్వే కావాలి. అరే బంతే, ఇదిగో. మీరెందుకు సార్ కడగటం? నేను తోమేవాడిగా. నేను కడగలేదు నాన్న, తిన్నాను అంతే. నువ్వే కడుగు. ఎందుకు కడగటం? సబ్బు వేస్ట్. మూర్తిగారు చూసా, ఒక్క పేరు పిలిస్తే ముగ్గురు వచ్చారు. ఇది పద్ధతి అంటే. కానీ పిలిచిన ఆయన మాత్రం రాలేదు. అదో పద్ధతి. మూర్తి గారు లేరండి? మూర్తి గారు, ఆయన బ్రదరు, వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో గృహ ప్రవేశం ఉంటే అక్కడికి వెళ్ళారండి. మీరు? మగ పిల్లి వారి తరపు నుంచి వచ్చా. అంటే పెళ్లి కొడుకు నాన్న ఉన్నాడు కదండి, ఆయనకి ఓ నాన్న ఉన్నాడండి, ఈయనకి ఓ నాన్న ఉన్నాడండి. అదృష్టం కొద్ది ఏళ్ళ నాన్నకి ఓ నాన్న ఉన్నాడండి. ఏళ్ళ నాన్న నాన్న, ఆళ్ళ నాన్న నాన్న, అన్నదమ్ములు పెట్టలే. ఓహో, వీడి అదృష్టం కొద్ది వీడికి ఒక బెల్లం ఉందండి, అది నా సెల్లు అండి. నా దురదృష్టం కొద్ది నేను వీడికి బావనండి. ఇంతకీ మీరు పెళ్లి కొడుకు ఏమవుతారో చెప్పలేదు? అయితే మీకు అర్థం కాలేదన్నమాట, పెళ్లి కొడుకు నాన్న అంత అక్కర్లేదు. ఒక్క మొక్కలో చెప్పండి, నేను బాబాయ్ అవుతాను, వీడు మామయ్య అవుతాడు. పెళ్లి కూతురుకు అయితే వీడు బాబాయ్ అవుతాడు, నేను మామయ్య అవుతాను. ఈయన బాబాయ్ గారును, ఆయన మామయ్య గారును. పిల్ల మరి కొరసైపోద్దామా? దానిలో ఆడికేం నచ్చిందో మనకేం తెలుసు. ఏం చదువుతున్నావమ్మా? 9th క్లాస్.
పెళ్ళి అయితే చదువు మానేస్తావా? దానికి పెళ్ళైతే నేనెందుకు మానాడు? ఏమండి, పెళ్లి కూతురు ఈ అమ్మాయి అండి, అమ్మాయి కాదు. అచ్చం మాధురి దీక్షిత్లాగా ఉన్నావమ్మా. మహాలక్ష్మిలా ఉన్నావంటే మూటుగా ఉంటుందని అలా అన్నాలే. ఒళ్ళంతా సంవత్సరమే. ఏదమ్మా ఇంట్లో పెట్టు. ఏంటివి? మొక్కజైన పోతులమ్మా, జాగ్రత్త లోపల. ఏట్రా అందరూ వెళ్ళిపోయారు? పద్ధతే, పెద్దోళ్ళం మనం మాట్లాడుకుంటుంటే మధ్యలో ఎందుకని? అయ్యో, వాళ్ళని చూస్తే లంచ్ చేసేదాకా వెళ్ళేలా లేరు. ఏం చేస్తారు, గిన్నెలు కూడా కడిగేశాంగా. నాకు వంట కూడా రాదు. వెంకీ కొచ్చిగా చిన్నప్పటి నుంచి వాళ్ళ డాడీ కొండి పెట్టేవాడుగా. ఆ రోజు ఆవేశంలో తప్పుగా చెప్పాను. యాక్చువల్లీ నాన్న వండి పెట్టేవాడు, నేను తినేవాడిని. ఇప్పుడెలా? మీరు తప్పండి 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 చెప్తా. ఇంత డ్రింక్ తాగాక మనిషి అన్నవాడు ఎవ్వడు భోంచేయలేదు. ఎందుకమ్మా ఇవన్నీ? నేను పద్ధతే, భోజనానికి ముందు పెద్ద పెద్ద నీళ్ళలో ఇలా జ్యూస్ తాగుతారు, ఆకలి బాగా అవుతుందని. అంటే భోజనానికి కూడా ఇక్కడే ఉండిపోతావా? లేకపోతే హోటల్కి వెళ్ళి తింటావా? ఈయంకులో రెండుకి వచ్చి ఇస్త్రీ వేయకుండా వెళ్తే ఆ తర్వాత ఈయంకుడి దగ్గర మాట వచ్చేద్దే. నలుగురు అడిగితే తలక ఎక్కడెట్టుకుంటాం? ఏండి, అవునండి. అలా నీ ఎలకాని ఎల్లో వచ్చి ఇబ్బంది పెట్టేస్తావా? పాప మొఖం చూస్తే 100 మందికి వండి పెట్టేలా ఉంది. ఇద్దరం లెక్క. ఏమ్మా ఏమో, ఈ అదో మాటలు పట్టుకుని వంట కోసం ఓ ఐరాణ పడిపోకు. వంట సింపుల్గా తేల్చేయి. నేనా పెళ్లి భోజనం పెట్టమన్నాడా? ఓ కలగూర పప్పు, ఓ కూర చాలు. పప్పులు ఉల్లిపోయలేకమ్మా, ఇప్పుడు గ్యాస్. కానీ ఏప్పుడు లేకపోతే చేతవకపోతానే కదా. నువ్వు మాత్రం అప్పుడాలు ఒడియాలు లేకుండా ఇప్పుడు తిన్నావా? అవి మళ్ళీ పెసలుగా చెప్పాలా? పాప ఎప్పుడు చేశాక అదే మూకలో ఒక అర డజన్ అప్పడాలు, ఓ డజన్ ఒడియాలు ఏం చేద్ది? ఆగరు, ఇయ్యాల వారింటికి వచ్చి కక్క ముక్క తినుకుంటూ వెళ్తే మనల్ని అంటారు. అది కూడా చెప్పాలా? ఓ సైన్ బయట ఉంటుందని ఏదో కన్వే ఐటమ్ వాళ్ళే చేస్తారు. అదే చేత్తో చారు కూడా పెట్టుకోండమ్మా, వీడికి అసలే అజీర్తి. అన్ని నాకేనండి, నీకు మాత్రం కిడ్నీలో రాళ్ళు లేవు. దానికి ఏం చేయమంటారండి? ఆపరేషన్ చేయాలి బాబు. ఇందాక ఇచ్చిన జ్యూసు ఇంకొక గ్లాసు భోజనం వేయకిచ్చుకోండి, సమ్మగుంటది. అయ్యో, ఏంటి వెంకీ, వాడు అంత లిస్ట్ చెప్పాడు? ఏదో ముందు స్టవ్ వెలిగించు. ప్రతి నిమిషానికి ఇలా నీళ్లు చల్లుతూ ఉండండి, ఓకే? ఆ వాచ్ చెల్లు. నిన్ను ఎవడు చేసుకుంటాడో గానీ సర్వనాశనం అయిపోతాడు. నేను ఒక్కదాన్ని వదిలేసి వెళ్ళిపోతావా? అంత ఓరేట్ చెయ్యకు, ఇప్పుడే వస్తాను. బంతి, రే బంతి, ఒలసిస్తాం గానీ అర్జెంట్ హోటల్కి తీసుకురా. ఇప్పుడే కదండి ఫోన్ చేశారు. ఎంతసేపు క్లోత్ ఏమంటారండి? బావా, నాకు డౌట్. ఎన్వి ఐటమ్ గానీ చేయట్లేదంటవా? మసాలా వాసన ఏం రావట్లేదు? వాళ్ళకి మసాలా వాసన రావట్లేదంట. నువ్వు ఇది అది బొద్దింకల్ని చెప్పేది. నాకు తెలుసు, ఇది ఇలా కోసానా, ఇది ఇలా పట్టుకున్నానా, ఇప్పుడు చూడండి. చూసా, గసగసాలు వేసి నూరినట్టు కమ్మగా ఘాటుగా ఎంత చక్కని వసలు వస్తుందో. పద్ధతి లేనిదో, పద్ధతి లేనిదో. టైం అవుతుంది సార్, ఎదుగుండి. ఏంటది, అన్ని వేడిగా ఉన్నాయి, తీసుకెళ్ళండి. కమన్ కమన్ కమన్. వన్ సెకండ్, ఇది కొంచెం ఇలా. ఇప్పుడు నిజంగా వంట చేసినట్టు ఇక వెళ్ళి. ఎవరా బావా? మనవడు అదృష్టవంతుడు. అందరినీ చెల్లెలా ఉంటారంటరా? అవునండి. ఇలాంటి భోజనం చేసిన తర్వాత ఒక్క కిల్లి వేస్తే ఉంటది బావా. స్పెషల్ గా కిల్లీలు కూడా కట్టించారా? అబ్బా, స్పెషల్ గా చెప్పక్కర్లేదండి, భోజనం ఆర్డర్ అయితే కిల్లి వాళ్ళు ఫ్రీగా ఇస్తారు. అబ్బే, మీలాంటి వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు కిల్లి గురించి పెద్ద స్పెషల్ గా చెప్పాలా అంటున్నాడు. మరి ఎలా వస్తానమ్మా, నాన్నగారు వస్తాడు అని చెప్పు. పెళ్ళికి మనం 10 రోజుల ముందు వచ్చి వాళ్ళని మర్చిపోతారు లేరా? తొందరగా టేబుల్ అవతల బస్సు టైం అయిపోతుంది. థ్యాంక్ యూ వెంకీ, నువ్వు లేకపోతే ఈరోజు చాలా గొడవ అయ్యేది. అబే, అంత థ్యాంక్స్ చెప్పనక్కర్లేదు, అంత వద్దు. సరే, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి, వెళ్ళండి. నువ్వు? నేను మనాడితో కొంచెం కిళ్ళి గురించి మాట్లాడేస్తాను. మీరు వెళ్ళండి, వెళ్ళండి. సరే, ఏనా కిళ్ళి సంగతి ఏంటి? సరే, సార్ ప్లీజ్ సార్.